నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు. యానంలో రైతుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు. ఇంజారం పంచాయతీ అరటికాయలంక గ్రామంలో వృద్ధ గౌతమి గోదావరికని అనుకుని నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించిన రెవెన్యూ అధికారులు. రీజెన్సీ పరిశ్రమ యానం నుంచి తరలిస్తున్నారు అనడం చాలా బాధాకరమని, రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తన శక్తికి మించి కృషి చేస్తామని, యానంలో రీజెన్సీ పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నామని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు అన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. రీజెన్సీ పరిశ్రమ యానం నుంచి తరలిస్తున్నారు అనడం చాలా బాధాకరమని, రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తన శక్తికి మించి కృషి చేస్తామని, యానంలో రీజెన్సీ పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నామని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం ప్రజలకు, అలాగే రీజెన్సీ కంపెనీ మీద గతంలో ఆధారపడిన వారు, అందులో ఉద్యోగం చేసిన వారు, అలాగే ఈ మధ్య కాలంలో మళ్ళా రీజెన్సీ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఉద్యోగాలు చేసేవారికి అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే లాస్ట్ వీకే నేను ఒక పేపర్లో రీజెన్సీ ఓపెన్ చేసిన రీజెన్సీని మళ్ళా ఆంధ్రాకి తరలిస్తున్నారు అని చెప్పేసి నేను వార్త చూసి, ఏ పేపర్లో అయితే రాశారో ఆ పేపర్ వారితోటే నేను మాట్లాడడం జరిగింది. కానీ ఈ 4-5 రోజుల్లో ఎటువంటి దానికి స్పందన కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మాకు ఈ ఇబ్బంది ఉన్నది, ఈ ఇబ్బందిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి వారు కానీ వారి మనుషులు కానీ వారికి మధ్యవర్తులుగా ఉన్నవారు కానీ ఎవరు కూడా నాకు దృష్టికి తీసుకురాలేదు. అయినా యానంలో ఒకటి ఉంది, పని చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది, చేసేవాడిని చేయలేదని చెప్పేసి చెప్పేవాళ్ళు కొంతమంది, చేతగాని వాళ్ళు పని చేయడం చేతగాని వాడు ఎదటి వాళ్ళ మీద బురద చల్లేది కొంతమంది యానంలో ఉన్నారు. రీజెన్సీ విషయంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా స్ట్రైక్ విషయంలో కానీ, యానంలో ఆ చంద్రశేఖర్ గారు చనిపోయిన టైంలో కానీ ఎప్పుడు కూడా నేను మేనేజ్మెంట్కి అలాగే వర్కర్స్ని కూడా 2 కళ్ళు కానీ నేను చూడడం జరిగింది. ఇదే వర్కర్స్ 2010 నేను స్ట్రైక్ వచ్చినప్పుడు, 2010-2011 స్ట్రైక్ వచ్చినప్పుడు కూడా నేను ఉభయను కూడా కూర్చోబెట్టి కొన్ని విషయాలని షార్ట్అవుట్ చేయడం జరిగింది. ఆ షార్ట్అవుట్ చేసే దాంట్లో ఒప్పుకున్న దాంట్లో మళ్ళా వాళ్ళు అమలు చేయట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మళ్ళా 2 స్ట్రైక్ రావడం జరిగింది. ఆ 2 స్ట్రైక్ వచ్చినప్పుడు కూడా నేను ఫైనల్గా నాకు చెప్పకుండానే స్ట్రైక్ వెళ్ళినప్పుడు కూడా వర్కర్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేను మళ్ళా మేనేజ్మెంట్ ఆ రోజుకి ఎవరైతే చూస్తున్నారో చంద్రశేఖర్ గారితోటి మిగిలిన కొంతమంది అధికారులతోటి కూడా మాట్లాడడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా పట్టుదలకి వెళ్ళడంతో, 2 పక్కల కూడా పట్టుదలకి వెళ్ళడంతో ఫ్యాక్టరీ ముంచుకునే పరిస్థితికి రావడం జరిగింది. దాని తర్వాత జరిగిన సంఘటనలు యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా మళ్ళా వారు మేము ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తే, కాకినాడ ప్రెస్ మీట్లో చెప్తే, జేఎన్ నాయుడు గారు చెప్తే, ఈ కార్యక్రమాలు అయిన తర్వాత 15-20 రోజులు పోయిన తర్వాత నేను నాతో ఉండే నాయకులందరూ కూడా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వారిని యానం ఆహ్వానించి, మీరు మళ్ళా ఫ్యాక్టరీని మీరు ఓపెన్ చేయండి, మీకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తామని చెప్పేసి మేమందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి యానం తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను మళ్ళా పాండిచ్చేరి ముఖ్యమంత్రి వారి సమక్షంలో తోటి మాట్లాడడం, అలాగే భారత ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి వీరు చెప్పిన విషయాల్లో వారు భారత ప్రభుత్వం ద్వారా కానీ పుదుచ్చేరి ప్రభుత్వం కానీ వీరు చెప్పిన విధంగా అంత మేము ఉపకారం చేయలేమని చెప్పి చెప్పుకున్నారు. అప్పటికే వ్యాట్ ఇంప్లిమెంటేషను వచ్చేసి ఉంది. గతంలో అయితే ఒక ప్రత్యేకమైన బెనిఫిట్స్ మన పాండిచ్చేరి యూటీకి ఉండేవి, అవన్నీ కూడా లేకపోవడంతో
చాలా ఫ్యాక్టరీస్ అన్ని కూడా మూతబడి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో రీజెన్సీ కొన్ని ఫ్యాక్టరీస్ మాత్రమే నిలబడి ఉన్నాయి. దానికి ఎప్పుడూ కూడా పూర్తిగా వారికి ఎడ్యుకేషనల్గా కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఇప్పించడంలో కానీ, ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వడంలో కానీ, ఎప్పుడు కూడా ఒక యానానికి రీజెన్సీ ఉండాలి అన్న విధంగానే నేను పనిచేశాను. వారి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక్క పైసా ఎప్పుడు నేను ఆశించలేదు. ఏ విధంగా ఏది కాకుండా మన రీజెన్సీ యానంలో ఉండాలి, ఈ విధంగా స్నేహితుగానే వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుని పనిచేశాను. పనిచేసిన తర్వాత దాని తర్వాత 2012లో ఈ సంఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం దీనికి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సరిగా దీని విషయంలో ఇంతగానో చేయలేము, ఈ విధంగా అయితే చేయగలం, మీరు ఆలోచన చేసుకోమన్నారు. దాని తర్వాత మేనేజ్మెంట్ కూడా వెనకడుగు వేయడం జరిగింది. దాని తర్వాత వీరు ముందు ఇన్సూరెన్స్ కంపెనీతో ఏ విధంగా సెటిల్ చేసుకోవాలి అన్న దాని మీదే మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకున్నారు. వీరు నష్టపరిహారం మాకు ఇవ్వాలని వీరు అడుగుతుంటే మేము మిషనరీ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడంతో చాలా దగ్గరగా 7-8 సంవత్సరాలు దాంతో ఇన్సూరెన్స్ కంపెనీతో ఇదవుతూ వచ్చింది. దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో ఈ మధ్యలో ఒక 2-3 సంవత్సరాల క్రితం సెటిల్ అయిందని అంటే మరలా రీజెన్సీ వస్తుంది అన్నది యానం ప్రజలు కానీ ఆ ప్రజల్లో నేను ఒకటిగా నేను సంతోషించాను తప్ప నేను ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకించడం కానీ ఇంకోటి లేదు. కొంతమంది నేనేదో దీన్ని అడ్డపడుతున్నానో ఇక్కడ రాకమ్మా చేస్తానని చెప్పేసి పాసి మాటలు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా నా దృష్టికి తెలిసింది. ఇప్పుడు కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను మేనేజ్మెంట్ని. మీరు మీకున్న సమస్యల్ని ఒక పేపర్ రూపంలో ఇవ్వండి, నేను ముఖ్యమంత్రితో ద కన్సర్న్స్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పెట్టి ఎంతవరకు మీకున్న సమస్య ఈరోజు వరకు నాకు తెలియదు. ఒక మున్సిపాలిటీలో ప్రాబ్లం ఉందన్నారు, పిబ్డిక్లో ప్రాబ్లం ఉందన్నారు, ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లం ఉందన్నారు. ఈ మూడు కూడా ఏ స్టేజ్లో మున్సిపాలిటీ ప్రాబ్లం అయితే యానం మున్సిపాలిటీ మీకు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది, మీకు కొంత అమౌంట్ కట్టారు, మిగతాది కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత కడతానంటే మున్సిపాలిటీ ఒప్పుకుని క్లియరెన్స్ ఇచ్చింది. పిబ్డిక్ ప్రాబ్లం కూడా ఆల్రెడీ సాల్వ్ అయిపోయిందని చెప్పేసి నాకు తెలిసింది. మీకున్న ప్రాబ్లం ఎలక్ట్రిసిటీలో ఉన్న పాత బకాయి ప్రాబ్లం మాత్రమే ఉన్నదని తెలిసింది. అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా మీకు కావాలన్నది నాకు ఇచ్చినట్టయితే నేను నా శక్తికి మించి కూడా నేను పనిచేసి దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలన్నది ముఖ్యమంత్రులను వాళ్ళ చేతుల్లో ఉంటే దాన్ని ఒప్పించడానికి అధికారులందరూ కూడా ఒప్పించి మన రీజెన్సీ యానంలో ఉండేలాగా చేయడానికి నా పూర్తి సహాయాన్ని అందిస్తానని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా ఈ పేపర్లో ద్వారాగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరు పట్టుదల కలగండి, మీరు ఇంకో చోట ఫ్యాక్టరీ పెట్టుకున్నా కానీ ఇక్కడికంటే ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, కానీ మీకు బేసు యానం, ఆ యానాన్ని కాదనుకుని మీరు ఇంకో కోపంతో ఇక్కడ పనులు ప్రభుత్వం సరిగా స్పందించలేదనో, ఇక్కడ మీరు చేస్తారని ఆశించిన మనిషి మీకు చేయలేదనో, మీకు ముందు కింద కూర్చోవచ్చు, ఇప్పుడు ఏమో మీ నెత్తి మీద కూర్చోవచ్చు. అందుకని అటువంటి మనుషులు చేయలేరు అనుకున్నప్పుడు కాకుండా మీకు చేసే మనిషి ఉన్నాడు, గతంలో చేసిన మనిషి ఉన్నాడు, ఇప్పుడు చేద్దాం అనుకునే మనిషి కూడా మీకు ఉన్నాడు. అందుకని ఒకసారి ఆలోచన చేసి మేనేజ్మెంట్, జిఎన్ నాయుడు గారు మీకు వయసు అయినా కానీ ఇంకా చెయ్యాలన్న పట్టుదల ఉన్నది, ఆ పట్టుదలకి నేను కూడా ఈ రెసిడెన్సీ నిలబెట్టాలని పట్టుదలతో ఉన్నవాడిని. అందుకని మీరు పట్టుదలకు వెళ్లకుండా మీకు కంపెనీ ఉండాలి, యానం ప్రజలు కూడా కంపెనీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి మీరు ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. యానంలో రైతుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానం శివారు దరియాల తిప్ప రైతు సంఘం సభ్యులతో మాట్లాడి స్వగృహంలో సమావేశం జరిగింది. ఇటీవల సంఘ సభ్యులు వచ్చిన వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అందరూ ఒకే తాటిపై ఉంటేనే సంఘం మరింత బలంగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మల్లాడి అన్నారు. అనంతరం రైతు సంఘం సభ్యులు మల్లాడిని మర్యాదపూర్వకంగా షాల్వాతో సత్కరించారు. ఇప్పుడు
సార్ మీ కమిటీ అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను సార్? తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజారం పంచవతి అరటికాయలంక గ్రామంలో వృద్ధ గౌతమి గోదావరికి అని అనుకుని నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. యానం రిసార్ట్ పేరిట ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడంతో పాటు నిబంధనకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇటీవల కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, తహసీల్దార్ ఎం శ్రీనివాసరావుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధన ఉల్లంఘించినట్లు గుర్తించారు. నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన ఆయా నిర్మాణాల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. తాళ్లరేవు కన్నతల్లిని కోల్పోయిన చిన్నారుల ఉన్నత చదువులకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ మాధవరాయునిపేట గ్రామానికి చెందిన దంగేటి లక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతి చెందింది. ఆమె భర్త దంగేటి కృష్ణ ఒలుపు దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పేద కుటుంబం కావడంతో ఇద్దరు అమ్మాయిల్ని చదివించడానికి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబం యొక్క పరిస్థితిని తెలుసుకుని మంత్రి సుభాష్ శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. దంగేటి కృష్ణకు 20,000 నగదును అందించారు. ఆయనతో పాటుగా ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ మరో 15,000 నగదు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీఐఎఫ్ నాయకులు రెడ్డి శివాజీ, పితాని శ్రీను, తెదేపు నాయకులు గుత్తుల సాయి, టేకుమూడి లక్ష్మణరావు, పిల్లి సత్యబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా సూరిబాబు, బొంతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామంలో ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ చే నిర్మించిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్ను రాజ్యసభ ఎంపీలు సుభాష్ చంద్రబోస్, పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విశిష్ట అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దట్ల సుబ్బరాజు వీచేసి శివనారాయణను అభినందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు అన్ని సౌకర్యాలతో ఉన్న కళ్యాణ మండపం నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం పట్ల శివనారాయణ తన సేవ నిరతిని చాటుకున్నారు. అనంతరం మంత్రి సుభాష్ను శివనారాయణ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, జర్పెట్టి సిద్దొమ్మిటి సాగర్, తెదేపు నాయకులు గుత్తుల సాయి, మందల గంగా, సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, పి మల్లవరం ఉప సర్పంచ్, పంపన రామకృష్ణ, పిల్లి సత్యబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, భార్య బుజ్జి బాబు, గంజా సూరిబాబు, 4 మండలాల జనసేన అధ్యక్షులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, పలు ప్రజా సంఘాల మహిళలు పాల్గొన్నారు. వీడియో తీయండి.
గురుగారు తాళ్ళరేవు మండలం పోలేకూరు గ్రామం సంకటరేవు రామాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన. స్థలంలో యువకుడు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలని కోరంగి ఎస్ఐ సత్యనారాయణ సేకరించి కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలేకూరు గ్రామం రామాలయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానం వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు తాళ్ళరేవు వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాడిమొగ గ్రామానికి చెందిన మల్లాడి గంగాధర్ సంఘటన స్థలంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుని కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని దుఃఖసాగరంలో మునిగిపోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు వెలుముకున్నాయి. సంఘటనకు కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్ ను కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబు రాని రాని వెళ్ళి వెళ్ళి వారపు సంత డైలీ మార్కెట్ ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఒకటో వార్డు వర్షం వచ్చిందంటే చాలు, రోడ్డు ఎక్కడుందో గోతులు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ముంపుకు గురవుతుందని, ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు మార్కెట్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ వ్యాపారాలు సక్రమంగా సాగడం లేదని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానికులైతే తమ బాధలు వర్ణనాతీతం అంటున్నారు. వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వీటి వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాట్రేని కొన్న గేట్ సెంటర్ నుండి ఓల్డ్ అయినాపురం డ్రైన్ వరకు అక్రమ కట్టడాల వల్ల నీరు ప్రవహించడం లేదని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కాకపోతే రోడ్డెక్కి ఆందోళన చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో లక్పతి దీధీరను సన్మానించే కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసాదం ద్వారా వీక్షించడానికి అమలాపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘ మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఆ దిశగా లక్పతి దీది కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. వరుసగా 4 వ్యవసాయ సీజన్లో లేదా బిజినెస్ సైకిల్లో వార్షిక ఆదాయం 100,000 కంటే ఎక్కువ కలిగి ఉన్న స్వయం సహాయక సంఘ మహిళల్ని లక్పతి దీదీలుగా పరిగణిస్తారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 రోజుల్లో 4,072 మంది, ఈ ఆర్థిక సంవత్సరంలో 67,867 మంది స్వయం సహాయక సంఘ మహిళల్ని లక్పతి దీదీలుగా తీర్చిదిద్దడానికి లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళలు స్వయం కృషితో జీవితంలో అభివృద్ధి చెంది ఆర్థిక స్వావలంబన సాధించడానికి గ్రూప్ రుణాలకు అదనంగా ప్రతి మహిళకు తక్కువ వడ్డీతో 5,00,000 రూపాయలు వరకు రుణాలు అందించేందుకు ప్రత్యేకమైన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు. యానంలో రైతుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు. ఇంజారం పంచాయతీ అరటికాయలంక గ్రామంలో వృద్ధ గౌతమి గోదావరికని అనుకుని నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించిన రెవెన్యూ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.